నమస్తే, వెల్కమ్ టు రాజ్ న్యూస్. నేను విజయ్. కిత్నే ఆద్మీతే అంటూ కొండల్లో భల్లున బద్దలైన నవ్వు గుర్తుందా? జర్దా నమిలి గారపట్టిన పళ్ళు, ఆ దుర్మార్గుడు గుర్రాలతో నిప్పులు కక్కే తుపాకులతో విరుచుకు పడుతూ పీడిస్తూ వణికిస్తూ దోచుకుంటూ అడ్డొచ్చిన వారి చర్మం వలిచే గబ్బర్ సింగ్ గుర్తున్నాడా? అదృష్టవశాత్తు అతను కేవలం ఒక సినిమా పాత్ర. ఏం చేసినా తెర మీదనే చేస్తాడు. చటుక్కున గుర్రంతో సహా తెర వదిలి మన మీదకి దూకి మనల్ని క్రూరంగా హింసించడు. అదే మన ధైర్యం. కానీ ఒక్కసారి ఊహించండి, ఒకవేళ ఆ గబ్బర్ సింగ్ తెర మీద నుంచి బయటకు వచ్చేస్తే మనిషి ఆకారంలో నీట్గా షేవ్ చేసుకొని యూనిఫామ్ తీసేసి అనుచరుల్ని మార్చేసి తుపాకుల్ని దాచేసి కళ్ళల్లో ఎర్ర జీరాలు కనిపించకుండా చేసుకుని ఒక జర్నలిస్ట్ అవతారంలో ఒక టీవీ ఛానల్ వైస్ ప్రెసిడెంట్ హోదాలో ఒక అర్థం లేని డిబేట్కు హోస్ట్గా ఒక పవర్ బ్రోకర్గా జనం మధ్య కొత్త ముసుగుతో కొత్త ఆహార్యంతో సరికొత్త అవతారం ఎత్తితే ఊహిస్తేనే వణుకు వస్తోంది కదా. దేశం గర్వించే ఎందరో మహనీయులు తెలుగు గడ్డ నుంచి పాత్రికేయ ప్రమాణాల్ని సుస్థిరం చేసిన రంగంలో తనకు తానే సర్టిఫై చేసుకుంటున్న సాంబశివరావు అలియాస్ బంకు సాంబా బహుముఖంగా విస్తరించిన అక్రమాలకు సంబంధించి చాలా అంశాలు వెలుగులోకి వచ్చాయి. వాటిలో ముందుగా సమాధానం చెప్పాల్సిన ప్రశ్నల్లో తొలి భాగం ఇది. జర్నలిస్ట్ని అని చెప్పుకుంటున్న నీవు అసలు జర్నలిజం లేకి ఎప్పుడు వచ్చావు? ఎక్కడ రిపోర్టర్గా చేశావు? ఏ సంస్థ తరపున ప్రింట్ మీడియాలో అయితే ఏ డేట్ లైన్తో వర్క్ చేశావు? ఎలక్ట్రానిక్ మీడియా అయితే ఏ బీట్లో వర్క్ చేశావు? మొత్తం నీ అనుభవం ఎంత? నీ విద్యా ప్రమాణాలు ఏంటి? ఏ యూనివర్సిటీ నుంచి డిగ్రీ తెచ్చుకున్నావు? ఏ కాలేజీలో నీ చదువు సాగింది? ఏ సంవత్సరంలో చదువు పూర్తయింది? ఈ జర్నలిస్టు మునుసుగు వేయడానికి ముందు నీవు చేసిన పనులు ఏమిటి? వృత్తి వ్యాపకాలకు సంబంధించిన విషయాలు ఎక్కడా ఎందుకు చెప్పడం లేదు? గండిపేటలో తెలుగుదేశం కార్యాలయంలో నీవు చేసిన పనులేంటి? అక్కడ నుంచి మారిన తర్వాత చేసిన డ్యూటీ ఏంటి? టీడీపీ ఆఫీస్లో ప్యాక్స్ మెసేజ్ల రూపంలో వచ్చే ఫిర్యాదులను ఉపయోగించుకొని పార్టీ లీడర్లను బ్లాక్మెయిల్ చేసింది నిజమా కాదా? ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పగలవా సాంబా? నీపై సంధిస్తున్న ప్రశ్నల్లో ఇది పార్ట్ వన్ మాత్రమే. ఇంకా నీ భాగోతాలకు సంబంధించిన చాలా ప్రశ్నలు ఉన్నాయి. ముందు వీటికి జవాబు చెప్పు.